నన్ను కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా, ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అంటే ఏమన్నా? ఏమండి, 4 ఏళ్ళ నుంచి మాకు ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు సొంత ఇల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంత ఇల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 హౌసెస్ మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ఒక్క రూపాయి లేదు, మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి, ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసం? అవును, అదే 10 డేస్ ఎగో రాజతరు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐమ్ డన్ విత్ యూ అని. 2 మంత్స్లో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగడంతో, ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజతరుణ్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా? ఏవండి, 2017 తన ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో, మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా, బట్ బాధ్యతలు నేను వదలలేదు. గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే, ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి, ఏం చెప్పను. 3rd month నుంచే తెలుసు, అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ 2 ఫ్యామిలీస్. ఏవండి, హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 డే షూటింగే జరిగింది, కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు, బట్ ఆ టైంలో నేను నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 మంత్స్ కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 మంత్కే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నా నీ ఇష్టం నువ్వు చేజారిపోతావు అని అంటే, అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్ళి అనేది చేసుకోను, పెళ్ళి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి, నేను అతనికి ఆంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్ళి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకి సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకైనా కావాలంటే? ఇష్టమండి నాకు, నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను, అండ్ లేదు నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో. ఏవండి, అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇదే రాస్తాను, మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నాడు. ఇప్పుడు టువర్డ్స్ హిమ్ హేట్రెడ్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చేలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, నేను ఇంకెన్ని రోజులు అని భరించను. ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరపున కానీ రాస్తారు పేరెంట్స్ తరపున కానీ మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందానా అంటారండి? నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే